अंदर की नमस्कार रेडी 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 ओके मीडिया अंत हैपी कदा ओके अंदर की नमस्कार ఈ రోజు మా ఎన్నికల్లో మేమందరం నామినేషన్ చేసాం నా ప్యానెల్ ఇది నా ఈసీ మెంబర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా నేను చదువుతాను అర్చన అశోక్ కుమార్ గారు చెయ్యతితే బాగుంటుంది గీతా సింగ్ హర్నాథ్ బాబు జైవాని మలక్పేట్ శైలజ మానిక్ పూజిత राजश्री रेखा संपूर्णेश बाबू मेड्रास शूटिंग आयन शशांक शशांक शिवनारायण श्रीलक्ष्मी श्रीनिवास लुपी स्वप्न माधुरी बोपन्ना विष्णु वडलपट्ल एमआरसी मा जॉइंट सेक्रेटरी कल्याणी गारु गौतम राज गारु मा ट्रेजरर ना सोदरुडु शिवबालाजी वाइस प्रेसिडेंट गा ना सोदरुडु मादाला रवि नाकु अन्नगा पृथ्वीराज गारु नाकु अन्ना रघुबाबु गारु जनरल सेक्रेटरी अन्ना इप्पुडे वस्तुन्नारु शूटिंग लो उन्नारु वस्तुन्नारु मा एग्जिक्यूटिव वाइस प्रेसिडेंट गा నాకు ఎంతో ఇష్టమైన మా అంకుల్ బాబు మోహన్ గారు బాబు మోహన్ గారు ప్రెసిడెంట్ గా నేను విష్ణు మంచు 10వ తేదీ ఎలక్షన్స్ జరుగుతుంది మేమందరం చాలా ఎనర్జైజ్డ్ గా ఉన్నాం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం పేరు పేరున ఈసీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ना ऐम ग्रेटफुल मी अंदर की कृतज्ञ एंकंटे अड़गन वीरंदर पैनल नामिनेशन आंजने स्वामी आशीस तो मेमंदर गेलुस्तां मेमंदर माला मुझे निलबड़ी अक्टोबर 10 ईवनिंग एलक्षन रोजना अंदर माटाड़ता थैंक यू जय श्री राम जय श्री राम ओके जय मां सारी प्रति तेलुगु नटुला आत्मगौरव पोराटम कुटुंबंलो प्रति आत्मगौरव वाळ्ळंदर आत्मगौरव इन्वॉल्व दींट्लो मेमंदर फैमिली अमेमंदर नम्मत इधना कुटम कुट प्रति नत्मगौरा संबंधी एलक्षन आ क्वेश्चन मिम्मल ने अड़े जगन आ चर्च मीडिया वाले चयी एन पॉलिटिकल पार्टी दींट इन्वॉल्व मीरे चयी एन ऑर्गनाइजेशन्स दींट इन्वॉल्व मीरे चेसी बहिरंग चैनल्स चपंडी अंदुके मोन्ना पैनल इंट्रोड्यूस रोजना नीनु सिरसु वंचि नमस्करिंची पॉलिटिकल पार्टी अंदर की चेप्पिंदि मा एलक्षन्स लो मीरु इन्वॉल्व अव्वद्दु अनि क्वेश्चन रांग अंटे आंजनेय स्वामी मेमंदर आंजनेय स्वामी भक्त का मंगलवार आंजनेय स्वामी रोजू नीन आंजनेय भक्त कावाले नीन हनुमान चालीसिया रिवर्स लो कूडा माट चेप्पगलनु सो डोंट गिव मी द डोंट गिव मी द डोंट इफ यू वांट टू ब्रिंग अ नेम ब्रदर योर ऑर्गनाइजेशन इज वन ऑफ द ग्रेटेस्ट ऑर्गनाइजेशन यू वांट टू ब्रिंग अ नेम दयचेसि मीरु करेक्ट क्वेश्चन अडगंडि
నాకు అసలు వినిపించట్లా. కెన్ యూ ఆస్క్ ఎ లిటిల్ లౌడర్? నాకు నాకు 900 మంది సభ్యులు ఓటేసే 900 మంది సభ్యులు సపోర్ట్ నాకుంది. నా మానిఫెస్టో చూసిన తర్వాత రేపు ఎల్లుండిలో నా మానిఫెస్టో వస్తుంది. నా మానిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు వచ్చి నాకు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ గారు నాకు వచ్చి ఓటేస్తారు. అంత కాన్ఫిడెంట్ నా మేనిఫెస్టో పైన నాకు. పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగిన మాట మాట వాస్తవమే. మేమందరం కూడా మీ మీడియా ద్వారే మేము తెలుసుకున్నాం. అది నాన్నగారే దానికి మాట్లాడాలి, ఎందుకంటే నన్ను అడగలే ఆయన, నాన్నగారే మాట్లాడతారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాన్నగారు. 10వ తేదీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 11వ తేదీ మా బహిరంగంగా మీ అందరినీ పిలిచి క్వశ్చన్ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తారు. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పారు, ఏపీ గవర్నమెంట్ నన్ను ఉద్దేశించి ఇండస్ట్రీకి నష్టం చేస్తుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందా ఏపీ గవర్నమెంట్ తీరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను పూర్తిగా వినలేదండి, కానీ కొంత కొంత నేను చూశాను, ఆ క్లిప్పింగ్స్ అవన్నీ చూశాను. సారాంశం మీ మీడియాలో వచ్చిన పత్రికల్లో నేను చూశాను, చదివాను. దాంట్లో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. దానికి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ కామెంట్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్మోస్ట్ ఆ లెటర్లో నారాయణ దాస్ గారు ఇచ్చేశారు మీడియాకి, మీ అందరికీ ఉంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఏకీభవించట్లా వాళ్ళు సపరేట్ ఆ లెటర్లో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు రెండు కళ్ళు, మేము మా వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్నీ సక్రమంగానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు. నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా? ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నా, ఆయన ఎవరు పక్కన్నారు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది మా ఇండస్ట్రీ తరపున ఉన్నారా? అదొక్కటి నా క్లారిటీ ఆయన అడిగి మీరు తీసివ్వండి. అంటే ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా? అది మీరు చెప్పండి, మీరే కదా డివైడ్ చేసేది. ఆయన అడగండి, నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఎ వెరీ నా క్వశ్చన్కి ఆన్సర్ ఐ నీడ్ అన్ ఆన్సర్. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలే బ్రదర్, ఐఎమ్ సారీ. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు. నేను అడిగేది ఒకటే, నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం, నేను ఉన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, అది ప్రొడ్యూసర్స్. ఎందుకంటే మేమందరం వాళ్ళు చెప్పిన నిర్మాతలు, నిర్మాతలు నేను ఎప్పుడూ నా స్టాండ్ ఒకటే, నిర్మాతలు దేవుళ్ళు, వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు, వాళ్ళకి మేము కట్టుబడి ఉండాలి. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు మాట్లాడాలి దీని గురించి, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు సపరేట్గా వెళ్ళి మాట్లాడారు, అది జరుగుతుంది, ద ప్రాసెస్ ఇస్ ఆన్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క నేనున్నాను, ప్రకాష్ రాజ్ గారు ఎవరు పక్కన ఉన్నారో కనుక్కోండి. ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఏపీ గవర్నమెంట్ నిన్న వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కోరితేనే మేము ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అనవసరమైన అలిగేషన్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ప్రొడ్యూసర్స్ కోసం కోరిందా? ఏమండి, అంత బహిరంగంగా ఒక మినిస్టర్ మంత్రివర్యులు పేర్ని నాని గారు అంత బహిరంగంగా మీడియా ముందు ప్రొడ్యూసర్స్ మా ఫిలిం ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ కొంతమంది అడిగారు కాబట్టి మేము తీసుకొచ్చాం అనేది ఆయన ఊరికే అబద్ధాలు ఆడరు, ఎస్పెషలీ మీడియా ముందు.
అండ్ ఎవరైనా కాదని ఇక్కడి నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్స్ చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు దాకా కామెంట్ చేశారా దాని గురించి? చేయలే. సో ఆటోమేటిక్గా వీళ్ళెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేసినాడు. మా ఏజీఎం జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా అందరికీ లెటర్లు పంపిస్తారు, ఇలా మీ గవర్నమెంట్ పలానా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని మేము వినిపించుకున్నాం, వాళ్ళు ఇది ఒప్పుకున్నారు అని. అప్పుడు ఓ మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని తెలుసు. బహిరంగంగా ఒక మినిస్టర్, ఒక రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు దాంట్లో మెరిట్ ఉంది. నైట్ పార్టీస్కి ఇప్పుడు దాకా నేను ఎవడు ఇన్వైట్ చేయాల. ఆయన ఇస్తుంటే ఐ వుడ్ లవ్ టు గో. నేను రాత్రి 9 పడుకుంటాను, నా పిల్లల్ని ముందు నిద్రపించాలి. ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, నాకు షూటింగ్ త్వరలో నవంబర్ నుంచి షూటింగ్ ఉంది. షూటింగ్ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి పనిచేయాలి. నేను ఇంట్లో ఉన్నంత వరకు మా భార్య పనిచేస్తుంది, ఆవిడ బదులు నేను పిల్లల్ని చూసుకోవాలి. సో నాకు రాత్రి బయటికి వెళ్ళి పార్టీ చేసే లగ్జరీ టైము నాకు లేదు బ్రదర్. రెండోది గిఫ్ట్లు ఇస్తున్నారా, నాకు కూడా ఎవరైనా ఇస్తే బాగుంటుంది. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు, మాకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది. మాకు అంత అవసరం లేదు బ్రదర్, క్వశ్చనే లేదు. నాకు బండ్ల గణేష్ గారు బాగా ఇష్టం. ఆయన నాకు ఏమైనా ఇస్తే బాగుంటుంది అని మేము అందరం ఆశిస్తున్నాం. దాంట్లో ఇక్కడ కొంతమందికి కూడా మా వాళ్ళలో కొంతమందికి ఇల్లు కావాలి, కొంతమందికి కావాలి, అందరికీ అవసరం లేదు, కొంతమందికి కావాలి, వాళ్ళకి మేము తీసుకుంటాం. అవునండి. తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్ అంతే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరినీ ఐక్యం చేసే ప్యానల్ ఇది. మూవీ ఆర్టిస్ట్ సభ్యుల ఐక్యత ప్యానల్. మా నినాదం మూవీ ఆర్టిస్ట్ సభ్యుల ఐక్యత వర్ధిల్లాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు వర్ధిల్లాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఐక్యత. బ్యాలెట్ పేపర్ పెట్టినాక ఎలక్షన్ వచ్చింది. ఒక్క నిమిషం బ్యాలెట్ పెట్టిన తర్వాత ఎలక్షన్ లాగే ఉంటుంది. బ్యాలెట్ పెట్టారు, సీక్రెట్ ఓటింగ్ ఉంది, దాని హంగామా అది చేయాలి కదా. కనుక అలాగే వచ్చాం, అలాగే చేస్తాం, ఆఖరి వరకు కూడా ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ వచ్చేసిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.